Ah, ok. हाँ नहीं सर ना चलते ना सर वकेश मैं नहीं करूँ ओके आता है हाँ बिना ना करूँ मैं क्या माँ ये तो ठीक है ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఈరోజు సప్తమి సోమవారం, చాలా మంచి దినం. ఆ స్వామిని మా ఆంధ్రప్రదేశ్ని కరుణించమని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకురమ్మని చెప్పేసి, పేదలందరికీ కూడా కడుపు నిండా తిండి ఉండాలి, ప్రజలందరూ సౌభాగ్యంగా ఉండాలి, పరిపాలన అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకున్నాను. తద్వారా అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ మన వెంకటేశ్వర స్వామికి 10,000 రూపాయల టికెట్ల మీద దర్శనం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. కానీ మొన్నటి వరకు ఏం చేశారంటే హారతి ఇచ్చిన తర్వాత మన తీర్థం ఇచ్చి పంపించావు. ఇప్పుడు అలా కాకుండా, అది కూడా లేకుండా మామూలుగానే అందరినీ పంపించేస్తున్నారు. అది చాలా బాధ కలిగించింది నాకు. లాస్ట్ టైం వచ్చాను, 2 సార్లు వచ్చాను, 2 సార్లు కూడా ప్రత్యేకంగా హారతి ఇవ్వడం జరిగింది, 10 మంది నిల్చోబెట్టి. ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా దాన్ని కూడా లైన్లో తోసేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. 10,000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి ఆ మాత్రం తృప్తి కూడా లేకపోతే అది కరెక్ట్ కాదని నేను నా యొక్క ఉద్దేశం. కాబట్టి మేనేజ్మెంట్ వారు, చైర్మన్ గారు దీని విషయంలో ప్రత్యేకించి ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.